తేకుమట్ల మండలం గానియండి మొత్తం జయశంకర్ గుంపాలపల్లి జిల్లాలో ఉండేటువంటి ప్రతి ఒక్క నిరుపేద యొక్క బాధ ఇది మీరు తెలుసుకోవాలి సార్ ఇప్పుడు ఇక్కడ ఇవాల రామకృష్ణ ఎవరు లేవకండమ్మ ప్రజలందరూ కూడా కొంచెం మేము సహకరించాలి ఎందుకంటే ఇవాల మేము అడుగుతా ఉన్నాం రామకృష్ణపూర్ గ్రామంలో ఏదైతే 50 డబుల్ బెడ్రూమ్ లు కట్టి ఉన్నారో ఈ 50 డబుల్ బెడ్రూమ్ లని ఎవరు అధికారికంగా అక్కడ ఉండేటువంటి లబ్ధిదారులకు ఇచ్చారు సార్ మీ కేసీఆర్ సారే చెప్తాడు ఇక్కడ ఉండేటువంటి ముఖ్యమంత్రి చెప్తాడు ఏమని చెప్తాడు మొత్తం నేను డబుల్ బెడ్రూమ్ లు కట్టిస్తా ఊరూరికి వస్తా డబుల్ బెడ్రూమ్ లు అందరికి ఇస్తా కావాలి చేయాలి కొర్రే వయాలి ఆడబిడ్డల్ని నిలుచుకోవాలి చిత్తాలను నిలుచుకోవాలి పెద్దల ధూమ్ గామ గోప్రవేశం చేయాలి అంటాడు మరి రామకృష్ణపూర్ గ్రామంలో మరి ఎక్కడ ధూమ్ గామైంది ఎక్కడ గోప్రవేశాలు అయినాయి మరి ఎట్ల లబ్ధిదారులను ఎంచుకున్నారు ఒక్కసారి మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను సార్ ఇవాళ మేము ఒక్కసారి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం రామకృష్ణపూర్ విలేజ్ లో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతా ఉంది అక్కడ 50 డబుల్ బెడ్రూమ్ కట్టి ఉన్నాయి ఇప్పటికీ అక్కడ పోయి డబుల్ బెడ్రూమ్ లో నాకు డబుల్ బెడ్రూమ్ వచ్చిందని చెప్పేసి చాలా మంది అందరు నివాసం ఉంటా ఉన్నారు ఏ ప్రాతిపదికన వాళ్ళు పోయి అక్కడ నివాసం కలెక్టర్ గారు ఆడిస్తే మరి ముందు గ్రామ సభ పెట్టి గీత గీతకు వస్తే ఏం చెప్పాలి సార్ ఎందుకు చెప్పాలి సార్ మరి ఎందుకు దొంగ సాటుగా ఎందుకు దొంగ సాటుగా ఇలా తొట్టి దారిన ఎందుకు దొంగ సాటుగా తొట్టి దారిన ఇంటి కాలం చేతిలో మీరు లబ్ధిదారులకు ఇస్తా ఉన్నారు ఎందుకు ఈ ప్రభుత్వం ఇలా దొంగ పనులు చేస్తా ఉన్నారు తొట్టి దారిన ఎందుకు పనులు చేస్తా ఉన్నారు బాధాస్తుగా ఊర్లో టెంటేసి లబ్ధిదారులను ఎందుకు పిలుస్తలేదు ఇవాళ నిజంగా లబ్ధిదారులు అయితే ఊళ్ళో అందరు హర్షిస్తారు ఇవాళ నిజంగా నిరుపేద వాళ్ళు అంటా ఉన్నారు మాకంటే పేదవాళ్ళు ఈ ఊర్లో ఉంటే మాకు అభ్యంతరం లేదు ఇవాళ రామకృష్ణపూర్ విలేజ్ లో మొట్టమొదటిసారి ఒక గ్రామ సభ పెడితే అందరు కూడా రామ్ లక్ష్మణ్ అమ్మ అని చెప్పారంట రామ్ లక్ష్మణ్ అనే వ్యక్తికి ఊరు మొత్తం ఏకదాటిగా ఈయన మా ఊర్లో అందరికంటే పేదవాడు ఇవాళ మా ఊర్లో అందరికంటే పేదవాడు ఈయనే అని చెప్పేసి ఆయన పేరు వచ్చేసి ఏం పేరంటే నేను చెప్తాగండి రామ్ రాములు రామకృష్ణపూర్ గ్రామంలో రాములు అనేటువంటి వ్యక్తి ఊర్లో ఉండేటువంటి ప్రతి ఒక్కరు గ్రామ సభలో ముక్త సొంతంగా ఏక దాటిగా ఈయన మా ఊర్లో అందరికంటే నిరుపేద సార్ ఈయనకు మీరు డబుల్ బెడ్రూమ్ ఇస్తే మాకు ఎట్లాంటి అభ్యంతరం మాకు డబుల్ బెడ్రూమ్ వచ్చిందని చెప్పేసి చాలా మంది అందరు నివాసం ఉంటా ఉన్నారు ఏ ప్రాతిపదికన వాళ్ళు పోయి అక్కడ నివాసం ఉంటా ఉన్నారు ఇప్పటి వరకు మేము ఇంతకుముందు రామకృష్ణపూర్ గ్రామం పైన అక్కడ ఆరు రోజుల నుంచి నిరుపేద మహిళలు అక్కడ టెంట్ వేసుకొని కూర్చుంటా ఉన్నారు మరి 6 రోజుల నుంచి ఇది ప్రభుత్వం గురించి వస్తలేదా ఎంఆర్ఓ గారు మరి మీకు ఈ విషయం తెలియలేదా ఎందుకు మీరు గ్రామాన్ని విజిట్ చేయలేదు ఇక్కడ ఉండేటువంటి ఎమ్మెల్యే గారికి మరి ఎక్కడెక్కడ ఉండేటువంటి చుట్టాల దగ్గరికి పెళ్లిళ్ళకి ఫోనింక సాధన అవుతుంది ఇలా నరేంద్ర మోడీ దేశంలోనే మొత్తం ప్రతి ఊరికి శ్మశాన వాటిక ఉన్నది శ్మశాన వాటికలు నటిస్తున్నాడు ఇవాళ ప్రతి గ్రామంలో ఉండేటువంటి డంపింగ్ యార్డులు సెంట్రల్ గవర్నమెంట్ పైసలతో నడుస్తా ఉన్నాయి ఆ డంపింగ్ యార్డ్ల దగ్గరకు వచ్చి నువ్వు కత్తెర పెట్టి కత్తిరించిపోతా ఉన్నావు కదా అదే గ్రామాలలో మాకు డబుల్ బెడ్రూమ్ రాలేదని చెప్పేసి ధర్నాలు చేస్తున్నటువంటి ప్రజల్ని ఎందుకు వచ్చి కలుస్తలేరు ఎంఆర్ఓ గారు మీరు ఎందుకు పోయి వాళ్ళ బాధ వినలేదు ఇప్పటి వరకు అని చెప్పేసి మేము నిలదీస్తా ఉన్నాం సార్ మీరు రామకృష్ణపూర్ గ్రామానికి పోవాలి పోయి అక్కడ మళ్ళొక్కసారి గ్రామ సభ నిర్వహించాలి గ్రామ సభ నిర్వహించి అక్కడ లబ్ధిదారులను మళ్ళొక్కసారి మీరు చూడాలి ఎందుకంటే ఇవాళ వాళ్ళు మిమ్మల్ని మేము మిమ్మల్ని అడుగుతా ఉన్నాం సార్ మీరు ప్రత్యక్షంగా ఉన్నారు కాబట్టి అక్కడ అలాట్మెంట్ జరిగిందా సార్ ఆల్రెడీ అఫీషియల్ గా ఇచ్చేస్తారా తీసుకొచ్చిందా మరి ఎందుకు గ్రామ సభ పెట్టి పెద్ద జూమ్ దాకా ఎమ్మెల్యే సార్ వచ్చి దాబింది చేయలేదు సార్ కట్టి ఉన్నారు ఈ 50 డబ్బులు పెట్టుందని ఎవరు అధికారికంగా అక్కడ ఉండేటువంటి లబ్ధిదారులకు ఇచ్చింది సార్ మీ కేసీఆర్ సారే చెప్తాడు ఇక్కడ ఉండేటువంటి ముఖ్యమంత్రి చెప్తాడు ఏమని చెప్తాడు మొత్తం మీరు డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా ఊరూరికి వస్తా డబుల్ బెడ్రూమ్ ను అందరికి ఇస్తా కావాలి చేయాలి కొర్రే వయాలి ఆడబిడ్డల్ని నిలుచుకోవాలి చుట్టాలను నిలుచుకోవాలి పెద్దగా ధూమ్ గామగా గోప్రవేశాలు చేయాలి అంటాడు మరి రామకృష్ణపూర్ గ్రామంలో మరి ఎక్కడ ధూమ్ధామైంది ఎక్కడ గోప్రవేశాలు అయినాయి మరి ఎట్ల లబ్ధిదారులను ఎంచుకున్నారు ఒక్కసారి మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను సార్ ఇవాళ మేము ఒక్కసారి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం రామకృష్ణపూర్ విలేజ్ లో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతా ఉంది
అక్కడ 50 డబుల్ బెడ్ రూమ్ కట్టి ఉన్నాయి. ఇక్కడికి అక్కడ పోయి డబుల్ బెడ్ రూమ్ లో మాకు డబుల్ బెడ్ రూమ్ వచ్చిందని చెప్పేసి చాలా మంది అందరు నివాసం ఉంటా ఉన్నారు. ఏ ప్రాతిపదికన వాళ్ళు పోయి అక్కడ నివాసం ఉంటా ఉన్నారు. ఇక్కడి వరకు మేము ఇంతకు ముందు రామకృష్ణపురం గ్రామం పోయిన అక్కడ 6 రోజుల నుంచి నిరుపేద మహిళలు ఒక టెంట్ వేసుకొని కూర్చుంటా ఉన్నారు. మరి 6 రోజుల నుంచి ఇది ప్రభుత్వం గురించి వస్తలేదా? ఎంఆర్ఓ గారు మరి మీకు ఈ విషయం తెలియలేదా? ఎందుకు మీరు గ్రామాన్ని విజిట్ చేయలేదు? ఇక్కడ ఉండేటువంటి ఎమ్మెల్యే గారికి మరి ఎక్కడెక్కడ ఉండేటువంటి చుట్టాల దగ్గరికి పెళ్లిళ్ళకి ఫోన్ ఇంకా సాధన అవుతుంది.